పల్నాడు జిల్లా పిడుగురాళ్ల కాలేజీకి ఎలాంటి అనుమతులు లేకుండా పిడుగురాళ్ల పట్టణంలో నారాయణ జూనియర్ కళాశాల నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పర్యవేక్షించి ఎలాంటి అనుమతులు లేవని కళాశాలను సీజ్ చేయడం జరిగింది. నూతనంగా నిర్మించిన నారాయణ జూనియర్ కాలేజీ ఎటువంటి అనుమతులు పొందకుండా కళ్ళబొల్లి మాటలతో విద్యార్థులను చేర్చుకొని కళాశాలలో బైపీఎస్సీ కోర్సు ఉన్నదని నమ్మపలికి అడ్మిషన్ తీసుకొని నెల రోజులు గడిచిన తరగతులు నిర్వహించకుండా ఆ కోర్సు లేదని వేరే బ్రాంచ్కి వెళ్లమని ఉచిత సలహా ఇవ్వడంతో తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు తనిఖీలు నిర్వహించగా ఎటువంటి అనుమతులు లేకుండా కాలేజీ నిర్వహిస్తున్నట్టు తేలడంతో కాలేజీని సీజ్ చేసి విద్యార్థులను వారి గ్రామాలకు పంపడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మాకు నిన్న సోమవారం స్పందనలో ఈ ఊరి నుంచి ఒక పేరెంట్ ఒక సిటేషన్ వేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఏంటి, వాళ్ళ పాప ఇక్కడ బైపీఎస్సీ గ్రూపు చేరింది, ఈ నారాయణ జూనియర్ కళాశాలలో వాళ్ళు చేర్పించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ గ్రూప్ లేదు, వాళ్ళు కాలేజీ నుంచి మా సీట్లు మేము ఇవ్వట్లేదు, మీకు లేదు కాబట్టి బయట పంపించే ప్రయత్నంలో మాకు ఆ కంప్లైంట్ స్పందనలో వాళ్ళు పెట్టి ఉన్నారు. ఆ కంప్లైంట్ విచారణ నిమిత్తం నేను డిఎం గారు కలెక్టర్ గారు ఆదేశం మేరకు ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కాలేజీకి ఎటువంటి గుర్తింపు లేదు. ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి సెంటర్ కోడ్ కానీ గుర్తింపు కానీ వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడగగా వాళ్ళు వేరే కాలేజీలో ఒకటి ఇటీవలే పర్చేజ్ చేశామని చెప్తున్నారు. ఆ పర్చేజ్ చేసిన కాలేజీ గుర్తింపు రావాలి అంటే అది మళ్ళీ వాళ్ళ రిపోర్ట్ రాయించుకొని మరి షిఫ్టింగ్ ఆఫ్ కాలేజీ నేమ్ చేంజ్ ఇవన్నీ కూడా చేసుకొని బోర్డు నుంచి అనుమతి పత్రం వచ్చిన తర్వాతనే వాళ్ళు ప్రాసెస్ రన్ చేయాలి. కాబట్టి మా విచారణలు ఇప్పుడు మేము వచ్చినప్పుడు దాదాపుగా 100 మంది పిల్లలు ప్రాసెస్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, పేరెంట్స్ అందరూ కూడా ప్రస్తుతానికి దీనికి ఎటువంటి గుర్తింపు లేదని. కాబట్టి విద్యార్థులందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రిన్సిపాల్ని పిలిచి చేసి విద్యార్థులు అందరూ కూడా బయట పంపించేసి రేపటి నుంచి ఎటువంటి ప్రాసెస్లు ఇక్కడ జరగటానికి లేదు, మీరు ప్రభుత్వం దగ్గర అనుమతి పొందిన తర్వాత మాత్రమే క్లాసెస్ రన్ చేసుకోవాలనేది ప్రిన్సిపాల్ హెచ్చరించడం జరిగింది. ఈ రిపోర్ట్ కానీ ఇవన్నీ కూడా మేము ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గారికి మేము ఆ రిపోర్ట్ రాస్తాము. వారు ఆదేశాలు పెట్టి ఆ క్లాస్ చేయడం కూడా తప్పనిసరిగా తెలుసుకుంటాం.